ఓకే అండి, ఈ లోపల అందరూ వచ్చేటప్పుడు మనం నిన్న ప్రోగ్రామ్ పెండింగ్ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. ఈ లోపల రిమైనింగ్ పీపుల్ వెల్కమ్. Meanwhile, we will discuss the pending program. Man, can you tell program on the? The pending program we have is that one. Okay, list lo. Okay, for every element, any sir, look the kaval man ki. Ante kadal di. Ante sir. We have to find in a list one. नंबर से सो दिस इज द लिस्ट गिवन इंदो ईच एलिमेंट एन सारो मन काउंट कावाली नार्मल ईच एलिमेंट एन सारो कावाले व्हाट वी विल डू फॉर आईएन एल मन इनिशियल काउंट वी विल टेक काउंट इज इक्वल टू जीरो फॉर जे इन एल इफ आई इज इक्वल टू जे काउंट इज इक्वल टू काउंट प्लस वन print the is repeated number of times మన ఆన్సర్ వస్తుందండి. 1 రిపీటెడ్ 3 టైమ్స్, 2 రిపీటెడ్ 2 టైమ్స్, 1 రిపీటెడ్ 3 టైమ్స్ అయితే ఆన్సర్ వస్తుంది. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకి డూప్లికేట్ టైమ్స్ వస్తుందండి. 1 రిపీటెడ్ 3 టైమ్స్ అని ఎన్నిసార్లు వచ్చింది? మొత్తం 3 టైమ్స్ వచ్చింది. అంతే కదండి, నిన్న మనకి ఎక్కడ దాకా వచ్చింది కదా ప్రోగ్రామ్. మనకి ఏంటి డూప్లికేట్ రాకుండా ఉండాలి. ఎవరైనా ట్రై చేశారా? నాకు ఒక ఎలిమెంట్కి ఒక్కసారి రావాలి స్టేట్మెంట్, ఒక ఎలిమెంట్కి మూడు సార్లు రెండు సార్లు అలా రాకుండా ఒక ఎలిమెంట్ కి ఒక్కసారి రావాలి. ఎలిమెంట్ 1 ప్రెజెంట్ 3 టైమ్స్ అయిపోయింది, మళ్ళీ రాకూడదు. అదే నా స్టేట్మెంట్. ఎనీబడీ ట్రైడ్ దట్ వన్? ఇట్స్ నాట్ గెట్ అవుట్. సీ, దీని కోసం మనం ఏం చేస్తాం అంటే వి విల్ డు వన్ స్మాల్ ఎక్స్ట్రా వర్క్. ముందుగా నేను ఏం చేస్తాను అంటే ఇంకొక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎస్ అనుకోండి. ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. ఈ ఎల్ లో ఉన్న ఎలిమెంట్స్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేసి ఓన్లీ నాన్ రిపీటింగ్ ఎలిమెంట్స్ మాత్రం ఎస్ లో స్టోర్ చేసుకుంటాను. ఎల్ లో డూప్లికేట్ ఎస్ లో ఫస్ట్ స్టోర్ చేసుకుంటాను. దానికోసం ఇలా రాస్తాను, ఫర్ ఐ ఇన్ ఇన్ ఎల్, ఫర్ ఐ ఇన్ ఎల్ if I not in s, s dot append of I. ఇది నేను ఫస్ట్ రాసిన లాజిక్. ఇక్కడ దాకా ఆన్సర్ చూడండి ఫస్ట్ ఏం జరుగుతుందనేది. తర్వాత వి విల్ సీ ద రిమైనింగ్ లాజిక్. రిమైనింగ్ లాజిక్ తర్వాత చూద్దాము. ఇక్కడ దాకా ఆన్సర్ వి విల్ చెక్ దిస్ వన్. రిమైనింగ్ వస్తున్నారు కదా అందరూ, వింటున్నారా? కామ్గా కూర్చున్నారా? ప్రెజెంటింగ్ సార్. ప్రింట్ ఆఫ్ ఎస్, ఎస్ ని ప్రింట్ చేశాను. ఫస్ట్ ఎల్ కూడా ప్రింట్ చేస్తాను మనకు అర్థం కావటం కోసం. ప్రింట్ ఆఫ్ ఎల్, ఇచ్చిన ఒరిజినల్ ఎల్, ఈ ఎస్ రెండు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎల్ని ఎస్ని అబ్జర్వ్ చేయండి. నేనేం చేశాను, 1 3 టైమ్స్ ఉంది కానీ ఒక్కసారే రాసుకున్నా, 2 2 టైమ్స్ ఉంది కానీ ఒక్కసారి రాసుకున్నాను, 3 2 టైమ్స్ ఉంది కానీ ఒక్కసారి అండి. డూప్లికేట్ ఎలిమెంట్స్ రాసుకోవట్లేదు. క్లియర్ అండి? ఎస్ సార్.
I am not writing the duplicate element. Duplicate elements raayakunda filter chesesi only oka excerpt vachatadu s lo ipunna elements endante oka sari unna elements maatrame s lo undayi. Ippudu ee s ni use chestuntanu manaku kavalsina concept kosam. Manaku kavalsina s print cheyatam kada actually mana work vere kaabatti mana work lo koddamu. Ikkada l badulu first s teeskuntanandi. Ippudu chudandi okay ikkada mistake undi idu remove cheyatam marchipoyanu. ఇప్పుడు చూడండి ఆన్సర్ సార్ ఇప్పుడు 1 రిపీటెడ్ ఎన్ని సార్లు వచ్చింది 1 టైం 1 రిపీటెడ్ 3 టైమ్స్ అనే స్టేట్మెంట్ ఒక్కసారే డిస్ప్లే అయ్యింది ఇంతకు ముందు మనం చూస్తే 3 టైమ్స్ వచ్చింది అదే స్టేట్మెంట్ ఆన్సర్ కరెక్ట్ గానే వచ్చింది ఇంతకు ముందు కూడా కానీ డూప్లికేట్ ఆన్సర్ వస్తుంది డూప్లికేట్ ఆన్సర్ వస్తే మనకి ఎందుకు అంత చిరాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఒక్కసారి వచ్చేటట్టు రాసుకున్నామండి ఇప్పుడు చూస్తే ఒకసారి 2 రిపీటెడ్ 2 నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ఎన్ని సార్లు వచ్చింది అదే స్టేట్మెంట్ 2 టైమ్స్ వచ్చింది 2 రిపీటెడ్ 2 నంబర్ ఆఫ్ టైమ్స్ 2 రిపీటెడ్ 2 నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మనకు అదే స్టేట్మెంట్ ఓన్లీ 1 టైం 1 కి 2 కి 3 కి 4 కి 5 కి 6 కి 7 కి 9 కి 14 కి అన్నిటికీ ఒక్కసారి వచ్చిందండి మనకి ఓకే ఇక్కడ నేను ఏం చేశానంటే దాని కోసం ఫస్ట్ ఏం చేశానంటే s అనే ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకొని ఇందులో డూప్లికేట్ ఎలిమెంట్స్ వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఎస్ లో కాపీ చేస్తున్నాను ఐ హావ్ కాపీడ్ దెమ్ ఇంటూ ద ఎస్ బై ఎలిమినేటింగ్ ఆల్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నింటిని వదిలేసి రిమైనింగ్ నాన్ డూప్లికేట్ ఎలిమెంట్స్ మొత్తం రాస్తున్నాను ఓకే దిస్ ఇస్ ద టోటల్ లాజిక్ ఒకసారి లాజిక్ చూడండి అర్థమైందా లేదా ఈ ప్రోగ్రామ్ అండ్ డౌట్స్ ఉంది ఈ లాజిక్ లో ఎనీబడి హావ్ ఎనీ డౌట్స్ ఇది యాక్చువల్గా మొన్న పెండింగ్ ప్రోగ్రామ్ అని నిన్న మర్చిపోయాము అందువల్ల ఇవాళ చేస్తున్నాము అబ్జర్వ్ దిస్ లాజిక్ ఒకసారి చదవండి మీకేమైనా డౌట్ కన్ఫ్యూజన్ ఉందా లాజిక్ ఓకేనా ఇది నాట్ ఇన్ అంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకోరు కదా సార్ ఎస్ఎస్ లిస్ట్ లోకి నాట్ ఇన్ అంటే నేను ఫస్ట్ ఎస్ ఎంటీ కదా ఎంటీ అందుట్లో ఏమ ఉండదు కదా ఫస్ట్ ఐ అంత మనకి 1 1 1 ఎస్ లో ఉందా లేదు లేదు కాబట్టి యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఐ ఇస్ ఈక్వల్ 2 తీసుకున్నాము 2 ఎస్ లో ఉందా లేదు లేదు కాబట్టి యాడ్ చేసుకున్నాము మళ్ళీ 1 వచ్చిందండి ఈసారి 1 ఎస్ లో ఆల్రెడీ ఉందా లేదా ఉంది సార్ ఆ ఓకే ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేయట్లేదు లేకపోతేనే యాడ్ చేస్తున్నాము ఉంటే యాడ్ చేయట్లా ఓకే అందుకే ఇఫ్ ఐ నాట్ ఇన్ ఎస్ నాస్కి ఇక్కడ నాట్ ఇన్ ఎందుకు యూజ్ చేశాం అంటే లేకపోతే యాడ్ చేయండి ఉంటే వద్దు డూప్లికేట్ వద్దు మనకి అది మన లాజిక్ మన ఫాలో అయ్యింది ఓకే సార్ రిమైనింగ్ చూడండి అన్న డౌట్స్ ఉన్నాయా రిమైనింగ్ లాజిక్ లో రిమైనింగ్ అందరూ చూడండి ఒక పర్సనే కదండి ఎవరికి డౌట్స్ ఉన్నా అడగండి బ్లైండ్ గా ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకు వచ్చే యూజ్ ఏమీ లేదండి ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పుకోవడం తప్పితే ఉపయోగం ఏమి ఉండదు సింగిల్ లైన్ లేదండి మీరు అడిగేది నాకు అర్థం కాలేదు సింగిల్ లైన్ లో ప్రింట్ చేయొచ్చా అంటే టోటల్ సార్ ఎన్ని సార్లు రిపీట్ అయింది ఒక వాల్యూ అనేది సింగిల్ లైన్ లో ప్రింట్ చేయొచ్చు కదా సార్ ఈ ఆన్సర్ మొత్తం ఒకే లైన్ లో అంటారా 1 1 = 3 అరకరాయమంటారా ఒక లైన్ లో అలా కాదు సార్ మీరు సింగిల్ లైన్ అంటే ఇది ఓకేనండి దీన్ని మోడిఫై చేస్తాను మీరు అడిగిన దానికోసం ఇది అందరికి ఓకేనా ఈ కోడింగ్ ఎస్ సార్ ఇది ఓకే అనుకోండి సింగిల్ లైన్ లో ఇలా రాసుకోవచ్చు మీరు అడిగినట్టు యాజ్ పర్ నవీన్ ఆస్క్డ్ ఇలా రాసుకోవచ్చు సింపుల్ గా ఈ తిక్కల స్టేట్మెంట్స్ అన్ని తీసేసి ఎన్ని రాయకుండా సింపుల్ గా వన్ త్రీ టైమ్స్ టూ టూ టైమ్స్ త్రీ టూ టైమ్స్ ఫోర్ టూ టైమ్స్ ఫైవ్ టూ టైమ్స్ సిక్స్ వన్ టైం సెవెన్ వన్ టైం నైన్ వన్ టైం 14 వన్ టైం ఇలా రాసుకోవచ్చు సింపుల్ గా సింగిల్ లైన్ లో కావాలంటే మీకు ఓకేనా నవీన్ ఇంతేనా అంటే నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు రాయట్లంటే ఒకే లైన్ లో అంటే ఈ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటివ్ వర్డ్స్ రాస్తే అది పట్టదు మనకి ఒక లైన్ లో అందుకే నేను అది సింపుల్ గా ఇలా రాశాను
ఓకేనండి. నవీన్ ఓకేనా, మీరు అడిగింది, మీరు అడిగింది ఇలా కాదా, మీరు ఇంకేమైనా వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సార్ సెండ్ చేశా చూడండి సార్ ఆ ఫార్మేట్ లో. ఓకే మెసేజ్ చేశారా? వెయిట్, ఓకే మీరు ఎలా అంటారా? మీరు రాసిన లాజిక్ ఇదే కదండి. నవీన్ ఎస్ సార్ ఇదే కదా మీరు అనేది? ఎస్ సార్. ఇలా ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 5 తీసుకున్నారు, సింప్లెస్ట్ లాజిక్ వన్ లైన్ లో అండి, ఇది వర్కౌట్ అయ్యేది. అంటే మేము ఏం చేశామంటే, ముందు మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి లూప్స్ సపరేట్ చేసేయండి క్లీన్ గా క్లారిటీ కోసం. ఐ హావ్ రిటర్న్ సపరేట్లీ. ఓకే మీరు ఏం చేశారంటే మొత్తం ఆ లూప్ లో ఎల్ డాట్ కౌంట్ రాశారు, ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 5 ప్రింట్ చేస్తున్నాము. ఓకే ఐ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీఆర్ ప్రింటింగ్ ఐ ఫర్ ఏ ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 5 ఫర్ ఐ ఇన్ ఎల్. ఓకే ఎల్ లో ఉన్న ప్రతి ఐ తీసుకొని చేస్తామంటే ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 5 ని ప్రింట్ చేసుకుంటూ రావాలి. వీఆర్ టేకింగ్ ఫర్ ఈచ్ ఐ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ద ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 5, ప్రతి ఐకి ఇట్ విల్ బి ప్రింటెడ్. ఇది కూడా వర్క్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే లెర్నింగ్ స్టేజ్ లో కొంచెం డిఫికల్టీ, దట్స్ వై ఐ హావ్ గివెన్ దిస్ లాజిక్ కంప్లీట్ గా. ఏంటంటే మనకి సింప్లెస్ట్ ముందు డీటెయిల్ గా అర్థమవుతుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్, అది ఎలా చేసుకుంటుంది అనేది. ఇది లాజిక్ కూడా ఇంటర్నల్ గా చేసేదంటే ఇదే వర్క్ చేసుకుంటుంది, బట్ మనకి సింపుల్ లాజిక్ వన్ లైన్ లో, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే అండి, రిమైనింగ్ గైస్. ఎస్ సార్. నౌ మనం నిన్న ఎక్కడాగే ఉండి టపుల్స్ అయిపోయాయా? ఐ థింక్ వీ హావ్ కంప్లీటెడ్ ద టపుల్స్. వన్ మినిట్, ఇదేం తీసుకుని నెక్స్ట్ మనకి డిక్షనరీస్ ఉన్నాయండి. వీ హావ్ వన్ మోర్ సీక్వెన్స్ కాల్డ్ డిక్షనరీస్ ఆల్సో. టపుల్స్ లిస్ట్ తర్వాత, లిస్ట్ టపుల్ తర్వాత వీ హావ్ డిస్కస్ అబౌట్ ద డిక్షనరీస్ ఆల్సో. మనకి సిలబస్ లో అయితే వారు ఇంకా డిక్షనరీస్ కూడా ఇచ్చాడు, వీ హావ్ డిస్కస్ దట్ వన్ ఆల్సో. డిక్షనరీ, నార్మల్ డిక్షనరీ వర్కింగ్ ఎలా ఉంటుందండి? వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఎ నార్మల్ డిక్షనరీ? నార్మల్ వర్కింగ్ ఆఫ్ ఎ డిక్షనరీ ఎలా ఉంటుంది? డిక్షనరీ అంటే మనం ఒక వర్డ్ తీసుకుంటాము, దాని మీనింగ్ కావాలనుకోండి, ఏదైనా వర్డ్ యొక్క మీనింగ్ కావాలంటే మనం దేని ద్వారా సెర్చ్ చేస్తాము, ఆ వర్డ్ తీసుకొని సెర్చ్ చేస్తాము, కరస్పాండింగ్ మీనింగ్ మనకు వచ్చేసిందండి. వీ విల్ గెట్ ద కరస్పాండింగ్ మీనింగ్. ఓకే నార్మల్ డిక్షనరీస్ లో మనం ఫాలో అయ్యేది ఏంటంటే వర్డ్ దాని యొక్క మీనింగ్, పేరు తీసుకుంటాము, వర్డ్ కామా మీనింగ్, వన్ పేర్ విల్ బి దేర్. సో మనం పైథాన్ డిక్షనరీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే, పైథాన్ డిక్షనరీ ఆల్సో రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే ఇట్ విల్ ఆల్సో లైక్ లిస్ట్ అండ్ టపుల్, ఇట్ విల్ ఆల్సో రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ కామా వాల్యూ పేర్స్. కాకపోతే అది వేరే ఏ ఫామ్ రిప్రజెంట్ చేస్తుంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద కీ కామా వాల్యూ పేర్స్, ఇట్ విల్ రిప్రజెంట్ ద ఎలిమెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కీ కామా వాల్యూ పేర్స్. క్లియర్ అండి? ఇక్కడ వాల్యూస్ ఒకటే స్టోర్ చేసుకోము, ఆ వాల్యూస్ కీస్ కూడా స్టోర్ చేసుకుంటాము. అంటే స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయనుకోండి, నేను ఓన్లీ నేమ్స్ స్టోర్ చేసుకుని వాళ్ళ యొక్క రోల్ నెంబర్తో సహా స్టోర్ చేసుకుంటాను. 501 సో అండ్ సో నేమ్, 502 సో అండ్ సో నేమ్. ఓకే నాకు కావాల్సిన డేటా నేము నేమ్స్, అయితే యాక్చువల్గా ఓన్లీ నేమ్స్ ఒకటే కాకుండా ఆ నేమ్స్ కీస్ కూడా, ఆ వాల్యూస్కి మనం నేమ్స్కి స్టోర్ ఏం చేస్తాం, రోల్ నెంబర్స్ కూడా స్టోర్ చేసుకుంటాము. వాటిని ఏమంటారు ఆ పేరుని, ఇక్కడ టెక్నికలీ వి కాల్ దెమ్ యాస్ కీ కామా వాల్యూ పేర్స్. మీకు కావాల్సిన దాన్ని ఏమో వాల్యూ అంటాము, దానికి మన దాన్ని సెర్చ్ చేయడం కోసం మనం వాడే వాటిని కీ. ఈ కీ వల్ల ఉపయోగం ఏంటంటే
ఇప్పుడు లిస్ట్ లో ఎలిమెంట్ కావాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హోమ్ సెకండ్ ఎలిమెంట్ కావాలంటే ఎలా రాస్తున్నారు మీరు ఇండెక్స్ ఆపరేటర్ యస్ ఇండెక్స్ అండి ఇండెక్స్ వాల్యూ ద్వారా మనం పొజిషన్ ద్వారా ఎలిమెంట్ తీసుకుంటున్నాము మనకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే లిస్ట్ ఆఫ్ జీరో రాసుకుంటున్నాము సెకండ్ ఎలిమెంట్ కావాలంటే లిస్ట్ ఆఫ్ వన్ థర్డ్ ఎలిమెంట్ కావాలి లిస్ట్ ఆఫ్ త్రీ లిస్ట్ లో కానీ టపుల్ లో కానీ మనం ఏం చేస్తున్నాం ఎలిమెంట్స్ కావాలంటే ఇండెక్స్ నెంబర్స్ వాడుతున్నామండి ఇక్కడ ఇండెక్స్ నెంబర్ స్ట్రింగ్స్ లో లిస్ట్ లో టపుల్ లో బైట్స్ లో బైట్ ఏరియాలో వీటన్నిటిలో ఏం చేస్తామంటే ఇండెక్స్ నెంబర్ ద్వారా వీ విల్ ఫైండ్ ద ఎలిమెంట్స్ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ కోసం ఏం చేస్తామంటే వీ విల్ యూజ్ ద ఇండెక్స్ నెంబర్ ఆర్ ద పొజిషన్ నెంబర్స్ అలా కాకుండా మన డిక్షనరీస్ కాన్సెప్ట్ లో ఏం చేస్తారంటే వైల్ వీఆర్ స్టోరింగ్ ద ఎలిమెంట్స్ ఇండెక్స్ నెంబర్ తో పని లేకుండా వైల్ వీఆర్ స్టోరింగ్ ద ఎలిమెంట్స్ ఆర్ వాల్యూస్ ఫర్ ఈచ్ వాల్యూ వీ విల్ స్టోర్ ఏ కీ వాల్యూ ఆల్సో ఫర్ ఎవ్రీ వాల్యూ వీ విల్ గివ్ ఏ కీ సో దట్ వెన్ ఎవర్ వీ వాంట్ యాక్సెస్ ద వాల్యూ వీ యాక్సెస్ ద వాల్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ కీ ఎప్పుడన్నా మనకు వాల్యూ కావాలి అంటే వీ విల్ యాక్సెస్ దట్ వాల్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కీ ఇక్కడ ఇండెక్స్ నెంబర్ బదులు ఏం చేస్తాం అంటే వీ యూస్ ద కీస్ ఫర్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఆర్ వాల్యూస్ మనకి ఏదైనా వాల్యూ కావాలి అంటే ఇండెక్స్ నెంబర్ యూస్ చేయకుండా ఏం చేస్తాం వీ విల్ యూస్ ద కీ క్లియర్ అండి వీ విల్ యూస్ దట్ కీ నాకు హూ నేమ్ ఆఫ్ పర్సన్ టెన్ క్లాస్ లో టెన్త్ మెంబర్ యొక్క నేమ్ కావాలి అంటే నేను ఇండెక్స్ నెంబర్ యూజ్ చేయను అతని యొక్క రోల్ నెంబర్ వాడతాను ఐ విల్ యూజ్ ద రోల్ నెంబర్ ఓకే నేమ్ ఆఫ్ ద రోల్ నెంబర్ టెన్ అని వాడతాను ఇంతకు ముందు ఏం చేస్తామంటే ఆ టెన్త్ నెంబర్ యొక్క నేమ్ కావాలంటే వాడు ఇండెక్స్ నెంబర్ తీసుకున్నాను వాడు ఏ పొజిషన్ లో కూర్చున్నా చూసుకొని ఆ ఇండెక్స్ నెంబర్ ద్వారా వీ విల్ గెట్ ద నేమ్ బట్ నౌ వీ డోంట్ హ్యావ్ నో నీడ్ టు యూస్ దట్ వన్ హియర్ వీ యూస్ ద కీ కామా వాల్యూ పేర్ సో వెన్ ఎవర్ వీ వాంట్ ఎనీ వాల్యూ we can access the value with the help of this key manaku program chusthe meek clarity vastundandi okay we will get that one key comma value pairs a dictionary represents a group of elements arranged in the form of key comma value pairs okay when we come to dictionaries two elements will be there the first element is key the second element is the value okay dictionaries lo rendu elements untayi andi లిస్ట్ టపులు స్ట్రింగ్స్ లో అయితే ప్రతిదానికి సింగిల్ ఎలిమెంట్ ఎలిమెంట్ వన్ కామా ఎలిమెంట్ టూ ఎలిమెంట్ త్రీ అలా ఉంటుంది కానీ డిక్షనరీకి వచ్చేటప్పటికి టూ ఎలిమెంట్స్ విల్ బి దేర్ ఇట్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ కీ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ద కీ ఇమీడియట్లీ సెకండ్ ఎలిమెంట్ ఈస్ ద వాల్యూ ఓకే ద కీ కామా వాల్యూస్ ఆర్ సపరేట్ బై ఎ కాలన్ ఓకే వీ విల్ సపరేట్ ద కీ కామా వాల్యూ యూజింగ్ దిస్ కాలన్ బై యూజింగ్ ఎ సింపుల్ కాలన్ వీ విల్ సపరేట్ ద కీ కామా వాల్యూ క్లియర్ the key comma value pairs are written inside the curly braces for the dictionaries also we use the curly braces okay for the dictionaries we use the curly braces which are in the inside the curly brace we write the key colon value okay the key colon value pairs will be written inside that one supported by the commas see the example name colon murali first pair name murali second pair phone colon phone number second pair third pair age colon 31 fourth pair height colon 5.8 like that we are creating a dictionary okay the dictionary contains five values morally phone number 31 5.8 these are the actual values we want our values mana em ichchamante konni keys use chesamandi name morally phone number age 31 height 5.8 okay while we are storing the values we are giving some keys to the values our values konni keys icham name phone age height are the keys morally phone number 31 5.8 these are the values eppudanna manam morally access cheskovalante we use the key name whenever we want to access this phone number we use the key phone whenever we want to use this value height 5.8
we use the key height. For 31, we use the key age, like that. Okay, this is a small example. See, this is the first pair, comma, second pair, comma, third pair, comma, fourth pair. Inside the pair, key, colon, value. For the key and value, we are separating using colon. Each pair is separated by using the comma. Clear? Here we can use the two keys as the indexes. Whenever we want to access the values, Murali, phone number 31, 5.8, we use the keys, name, phone, age, height as the keys. By using those keys as index values, we can access them. Clear, Andy? This is the basic thing. What is a dictionary? Definition clear? What is a dictionary? Is it clear the definition? What is a dictionary? ఐడియా వచ్చిందండి డిక్షనరీ అంటే ప్రోగ్రామ్ లోకి వస్తే ఇంకా క్లారిటీ వచ్చిందండి మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా ప్రోగ్రామ్ ముందు థియరిటికల్ క్లియర్ అయితే వీ విల్ రన్ ప్రాక్టికల్ మన ప్రోగ్రామ్ లో డిక్షనరీస్ క్రియేట్ చేస్తాం కాబట్టి సింప్లీ వీ కెన్ సీ దెమ్ ఇప్పుడు పోతే కీస్ పెట్ట రాయాలి అంటే ఇస్ దర్ ఎనీ రూల్స్ ఫర్ రైటింగ్ కీస్ మీన్స్ ఓకే ఇస్ దర్ ఎనీ రూల్స్ ఫర్ కీస్ మీన్స్ ఎస్ ఫర్ రైటింగ్ ద కీస్ వాల్యూస్ కే రూల్స్ లేవండి వీ కెన్ రైట్ ఎనీథింగ్ యాజ్ ఎ వాల్యూ కీస్ కి వచ్చేటప్పుడు మాత్రం కొన్ని రూల్స్ ఉన్నాయండి For writing the keys, we have some first rule is keys should be unique. And the same name should not be used for two keys. Keys must be unique. That is the first one. And the ఒక పేర్లో వాడిన key ఇంకో పేర్లో వాడకూడదు. Clear? That is the thing. First thing, keys should be unique. That means duplicate keys are not allowed. Duplicate keys are not allowed. ఒకవేళ మీరు duplicate keys రాస్తే ఏమవుతుంది అంటండి? Old value will be replaced with the new value. Old key comma value pair will be replaced with new key comma value pair whenever you write the duplicate ones. మన డూప్లికేట్ కీ వాడాము అంటే ఏమవుతుందంటే ఓల్డ్ వన్ విల్ బి రీప్లేస్ విత్ ద న్యూ వన్ మెమరీలో మాత్రం ఒక కీతోనే ఓకే దేర్ విల్ బి ఎనీ పేర్ కెన్ కంటైన్ ఓన్లీ వన్ కీ ఒక కీతో ఒక పేరే క్రియేట్ అవుతుంది డూప్లికేట్ కీస్ ఆర్ నేమ్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ దట్ ఇస్ ద ఫస్ట్ రూల్ keys should not be modifiable keys modify chese vidhanga undagurudu okay that means we can use a number a string or a tuple as keys oka number ni key kind use cheyachu why because number is immutable oka string ni key kind use cheyachu why because string is immutable oka tuple ni keys kind use cheyachu why because tuple is also immutable kani oka list vaadagu we can't allow you to use list list is not allowed to be as a key why because list is immutable ఓకే సారీ లిస్ట్ ఈజ్ ఎ మ్యూటబుల్ లిస్ట్ మ్యూటబుల్ కాబట్టి అది ఎలో చేయదు కీస్ ఎలా ఉండాలి అంటే దే మస్ట్ బి ఇమ్యూటబుల్ టైప్ ఓకే వీ కెన్ యూజ్ ఎనీ డేటా టైప్స్ విచ్ ఆర్ ఇమ్యూటబుల్ యాజ్ కీస్ ఏ డేటా టైప్స్ అయితే ఇమ్యూటబుల్ డేటా టైప్స్ వాటిని మాత్రమే కీస్ కింద వాడాలి క్లియర్ దట్ ఈస్ ద సెకండ్ రూల్ సరే ఇది ఒక్కసారి మనం ప్రాక్టికల్ చూద్దామండి ఈ రూల్స్ ఎట్ ఏ టైమ్ వీ విల్ సీ దమ్ ప్రాక్టికల్లీ ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది I am creating one dictionary DICT. Okay, this is the dictionary I want to create. First, empty dictionary print చేద్దాం. Print of DICT. See, dictionary is empty. ఏమి print అవలేదండి. Next, నేను ఏం చేస్తాను ఆ dictionary ని ఒక నంబర్ ను వాడుతున్నాను key కింద 501 501 యొక్క నేమ్ ఏంటిదండి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి అనుకుందాం ఐ ఆమ్ గివింగ్ ద నేమ్ రెడ్డి కామా 502 కాలన్ మురళి ఇలా కీస్ కామా 503 345 వాల్యూ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కీ కామా వాల్యూ పేర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మన కీస్ ఇక్కడ చూస్తే నెంబర్స్ వాడా నేను కీస్ కింద నెంబర్స్ ఆర్ ఇమ్యూటబుల్ అందుకని కీస్ కింద మనం నెంబర్స్ వాడుకోవచ్చు లేదు అంటే స్ట్రింగ్స్ కూడా వాడచ్చు మన కీస్ కింద ఏజ్ 32 మార్క్స్ 42
నెంబర్స్ 502 503 త్రీ కీస్ వాడాము. ఈసారి ఏం చేసామంటే స్ట్రింగ్స్ వాడుతున్నాం, ఏజ్ మార్క్స్ అడ్రస్. ఓకే, విఆర్ యూజింగ్ ద ఏజ్ మార్క్స్ అడ్రస్ ఆల్సో. నెక్స్ట్ టపుల్స్ కూడా వాడచ్చు అన్నాడు. సరే అండి, ఇది ఇంతవరకు చెక్ చేద్దాము, దెన్ వీ విల్ గో ఫర్ టపుల్స్. ఇది చెక్ చేశాక మళ్ళీ టపుల్స్ కి వెళ్దాము. ప్రింట్ ఆఫ్ డిఐసిటి మన తీసుకుందండి సక్సెస్ఫుల్లీ ద డిక్షనరీ ఈస్ ప్రింటెడ్. ఇంతవరకు చూస్తే మీకు డిక్షనరీ ప్రింట్ అయిపోయింది. ఫస్ట్ ఎంటీ డిక్షనరీ రాసాం, తర్వాత 501 రెడ్డి, 502 మురళి, 503 345 ఏజ్ 32 మార్క్స్ 42 అడ్రస్ మార్చర్ల. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇదే డిక్షనరీకి ఈసారి కీస్ కింద టపుల్ తీసుకుంటున్నాను. ఒక టపుల్ కీ కింద తీసుకుంటున్నాను, టపుల్ 123 కాలన్ 123 టపుల్ 3 4 5 కాలన్ 345 రెండు టపుల్స్ తీసుకున్నాను. క్లియర్? ఈసారి ఏం చేస్తాను లిస్ట్ కూడా తీసుకుందామని ట్రై చేస్తున్నా. లిస్ట్ కాలన్ 123 లిస్ట్ 3 4 5 కాలన్ 345 ఆన్సర్ ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు వారి ఎర్రర్ ఏమొచ్చింది చదవండి. అర్థమవుతుందండి, ఎవరు మాట్లాడలేదు. లిస్ట్ యూస్ చేయకూడదు. లిస్ట్ తీసుకోవట్లేదండి. ఫస్ట్ ఎంటీ డిక్షనరీ ప్రింట్ అయింది. కీస్ కింద మనం నెంబర్స్ తీసుకున్నా, కీస్ కింద దే ఆర్ యాక్సెప్టింగ్. నెంబర్స్ తీసుకున్నా యాక్సెప్ట్ చేసింది, స్ట్రింగ్స్ తీసుకున్నా యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ టపుల్స్ లిస్ట్ తీసుకున్నప్పుడు లిస్ట్ని యాక్సెప్ట్ చేయట్లేదండి. సరే లిస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి లిస్ట్ వరకు రిమూవ్ చేద్దాం. ఓన్లీ టపుల్స్ వరకే ఉంచాను. ఓన్లీ టపుల్స్ వరకు ఉంటే తీసుకుంటుందా లేదా, వీ విల్ చెక్ దట్ వన్. ఓన్లీ టపుల్స్ వరకు ఉంచితే వితౌట్ ఎనీ అదర్ హ్యాపీ ఇట్ ఈస్ టేకింగ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కీ ఎవరంటే టపుల్, సెకండ్ కీ ఈజ్ ఆల్సో ఏ టపుల్. దట్ మీన్స్ మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ వెన్ ఎవర్ వీ వాంట్ టు రైట్ డిక్షనరీస్, కీస్ మస్ట్ బి యునిక్. దట్ ఈస్ ద ఫస్ట్ కన్స్ట్రెయింట్. సెకండ్ కన్స్ట్రెయింట్ ఈజ్ ఓకే ద డేటా టైప్ ఆఫ్ ద కీస్ మస్ట్ బి ఇమ్యూటబుల్ వన్. వాట్ ఎవర్ ద డేటా టైప్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ద కీస్ దే మస్ట్ బి ఇమ్యూటబుల్. అంటే కీస్ కింద మనం ఏం వాడాలి అంటే నెంబర్స్ కానీ, స్ట్రింగ్ డేటా టైప్స్ స్ట్రింగ్స్ కానీ, టపుల్స్ కానీ ఇలాంటి వాటినే వాడాలి. లిస్ట్, బైట్స్, సారీ బైట్ అరే, రేంజ్ ఇలాంటి యూజ్ అవ్వవు, దే కాంట్ బి యూజ్డ్. ఓకే, మ్యూటబుల్ డేటా టైప్స్ ఆర్ నాట్ యూజబుల్. వీ కెన్ యూజ్ ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ యాజ్ ఏ కీస్. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ కీస్ ఎలో చేయదు అన్నాడు కదా, ఒకసారి చెక్ చేద్దాం. 501 టూ టైమ్స్ ఇచ్చాను, 501 రెడ్డి ఇచ్చాను, 501 మురళి ఇచ్చాను. వీ హ్యావ్ గివెన్ దట్ వన్ టూ టైమ్స్. వీ విల్ సీ ఆన్సర్ చూడండి ఏం ప్రింట్ అయిందో. సీ ద ఆన్సర్ వాట్ హ్యాస్ ప్రింటెడ్. ఫైవ్ జీరో వన్ మురళి ఇచ్చాము, 501 రెడ్డి ఇచ్చాము, 502 501 మురళి, 501 మురళి రెడ్డి ఇచ్చాము. ఆన్సర్ వచ్చేటప్పుడు 501 మురళి ఒకటే ప్రింట్ అయిందండి, 501 రెడ్డి ప్రింట్ అవ్వలేదు. ఎందుకని ప్రింట్ అవ్వలేదు, డూప్లికేట్ కీస్ నాట్ అలౌడ్. ఒకవేళ డూప్లికేట్ కీస్ ఇస్తే ఏం జరుగుతుంది అంటే సెకండ్ ఇచ్చిన దాన్ని తీసుకుంటుందండి, ఫస్ట్ వెళ్ళిపోద్ది. ఈ పేర్ తీసేసుకోండి, ఇట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ పేర్. ఇట్ విల్ టోకెన్ టేక్ ఓన్లీ ద రీసెంట్ పేర్, మోస్ట్ రీసెంట్ పేర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ప్రీవియస్ పేర్ విల్ బి డిలీటెడ్. ఫస్ట్ 501 రెడ్డి వచ్చింది, కాసేపుకి 501 మురళి వచ్చింది. సో రీసెంట్ ఎవరు ఇప్పుడు మనకి 501 మురళి ఇస్ ద రీసెంట్. సో ఇట్ విల్ స్టోర్ ఓన్లీ 501 మురళి, ఇట్ విల్ రిమూవ్ ద 501 రెడ్డి. 501 రెడ్డిని స్టోర్ చేసుకోదు, ఓన్లీ ఇట్ విల్ స్టోర్ ద
501 మురళి. అందుకోసం మీరు చూస్తే ఇక్కడ మనకు 501 మురళి మాత్రం ప్రింట్ అయింది, 501 రెడ్డి ప్రింట్ అవ్వలేదు. వై బికాస్ డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. వాట్ విల్ హ్యాపన్ వెన్ డూప్లికేట్ కీస్ ఆర్ దేర్ మీన్స్ వెన్ ఎవర్ వి గివ్ డూప్లికేట్ కీస్ ఇన్ ద డిక్షనరీ ద మోస్ట్ రీసెంట్ పేర్ విల్ బి టేకెన్, ఓల్డ్ పేర్ విల్ బి రిమూవ్డ్. మన రీసెంట్ పేర్ మాత్రం స్టోర్ అవుతుంది, ఓల్డ్ పేర్ రిమూవ్ అవుతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 32 ఉంది, దీన్ని మళ్ళీ నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకోటి రాశాను ఏజ్ కామా 100 ఇచ్చాను. ఇప్పుడు ఇందులో రీసెంట్ ఎవరు, మోస్ట్ రీసెంట్ ఇది సెకండ్ టైం వచ్చింది, ఇది ఓల్డ్ వన్. ఫస్ట్ ఇది వచ్చింది స్టోర్ చేసుకుంది, కాసేపటికి ఇది వచ్చింది దాన్ని రిమూవ్ చేసి దీన్ని స్టోర్ చేసుకుంటుంది. మన దృష్టిలో రెండు కీ కామా వాల్యూ పేర్స్ ఇచ్చాం కానీ అది ఒకటే స్టోర్ చేసుకుంటుంది. సి ఏజ్ 100 ఓన్లీ కన్సిడర్డ్, మోస్ట్ రీసెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఇట్ డోంట్ కన్సిడర్ ద ఓల్డర్ వన్స్, దట్ ఈస్ ద సెకండ్ రూల్. ఓకే, దీస్ ఆర్ ద టూ రూల్స్ వీ హావ్ ఫర్ టేకింగ్ కీస్. మరి వాల్యూస్ మీద రూల్స్ లేవు అంటే వాల్యూస్ మీరు ఏదైనా తీసుకుంటుంది, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఓకే, వాల్యూస్ కెన్ బి ఎనీథింగ్. క్లియర్ అండి పాయింట్? Is it clear or not? Yes, sir. Yes, sir. Sorry guys, now is it okay my voice to you? Now see, next we will go for creation of dictionaries. Dictionaries ela create cheyali, list creation chusamo. Okay, we have seen tuple creation. Similarly, we have to see the creation of dictionaries. How can we create the dictionaries? Means a dictionary can be created by providing key, comma, value, pairs inside the curly braces. Okay, a dictionary can be created by providing the key, comma, value, pairs inside the curly braces. Okay, that is the thing. How can we create the dictionaries? We can create them inside the things. Here an important point is, whenever we are using the strings as the keys, they must be in the singular double quotations. Okay, meer keys kinda ganaka strings ni gaana vaadetatayite, we have to use the singular double quotations. Key kinda ganaka meer string nu vaadite, inda mana chusina example lo morally is age anedi key kin teesukunnam, age anedi string kabatti kachithanga single quotation vaadanu. Okay, ikkada age string kaad double quotation vaadanu, ikkada address anedi string kaad single quotation. సో మన కీ కామా వాల్యూ పేర్స్ లో ఎక్కడైనా మన స్ట్రింగ్స్ వాడితే అది కీస్ కానీ వాల్యూస్ కానీ వీ హావ్ టు యూస్ ద కొటేషన్స్. అది సింగిల్ కొటేషన్ అవచ్చు, డబుల్ కొటేషన్ అవచ్చు. నెంబర్స్ కి అయితే అవసరం లేదు, కానీ స్ట్రింగ్స్ కి అయితే మాత్రం కంపల్సరీ వీ హావ్ టు యూస్ ద స్ట్రింగ్ కొటేషన్స్. క్లియర్ అండి? వీ హావ్ టు యూస్ ద కొటేషన్స్ హియర్ కంపల్సరీ. ఓకే, మనం ఆల్రెడీ క్రియేషన్ చూసామండి. ఇప్పుడు శాంపుల్ క్రియేషన్ ఇలా రాసుకుంటూ వస్తాం, డిక్షనరీ నేమ్, డిక్షనరీ నేమ్ ఇజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లో కీ కామా వాల్యూ పేర్, ఫస్ట్ కీ కామా వాల్యూ పేర్, సెకండ్ కీ కామా వాల్యూ పేర్, థర్డ్ కీ కామా వాల్యూ పేర్, ఫోర్త్ కీ కామా వాల్యూ పేర్, లైక్ దట్ వీ కెన్ క్రియేట్ ద డిక్షనరీస్. సింప్లెస్ట్ వే, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే టు క్రియేట్ ద డిక్షనరీ. వీ కెన్ క్రియేట్ ఎ డిక్షనరీ సింప్లీ ఇన్ దిస్ వే. ఇస్ ఇట్ క్లియర్ గైస్? దిస్ వన్
creation of dictionaries. How we are creating a dictionary? Simply, we can create a dictionary in this way. We can, by entering the key comma value pairs statically, by entering the key comma value pairs, we can create the dictionary. ఇక్కడ డైనమిక్ పాసిబుల్ అవ్వదండి. వై? బికాస్ ఎందుకు పాసిబుల్ అవ్వదని అవ్వదు? ఎందుకంటే ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్ వన్. మనం కీస్ కింద స్ట్రింగ్స్ తీసుకుంటామా, నెంబర్స్ తీసుకుంటామా, గ్యారంటీ లేదు ఏది తీసుకుంటాము అనేది. అలాగే వాల్యూస్ ఏమొస్తాయి అనేది మనకు తెలియదు. వారి యూజర్ ఏమిస్తాడు వాల్యూస్ అనేది. సో జనరల్లీ హియర్ డైనమిక్ ఈస్ నాట్ పాసిబుల్. లైక్ లిస్ట్ ఇది టపుల్, లిస్ట్ టపుల్ లాగా, ఇది టపుల్ లాగా ఇక్కడ పాసిబుల్ అవ్వదు. లిస్ట్ టపుల్ లాగా డైనమిక్ ఈస్ నాట్ possible here also. Statistically, we will create the dictionaries in this way. Simply by writing like this, we can create the strings statistically in this way. Here, and this is the briefly what is the dictionary and how to, what are the rules for writing keys in the dictionaries, how to create the dictionaries. Is it clear, Andy? Any doubts, Sunaya? If these are clear, then we will go for operations on the dictionaries. Is clear up to this one? Yes, sir. Okay, then we have to go for the operations on the dictionaries, like list operations and tuple operations. We have to do some important operations on the dictionaries also. See, when we come to the operations on dictionaries, what are the major operations on lists and tuples? Indexing, slicing, length. See, the important operations on the list and tuple are the indexing and slicing. Both are the important operations on the dictionaries. But when we come to, sorry, on that list and tuple, the important operations are indexing and slicing. Both will work basing on the index with position number or index number. A index operation, slicing operation, then we work out and both are working basing on the position numbers. Manam position numbers is the what in base chestuna I work out nandi. But when we come to the dictionary directly, we can't use the normal indexing or slicing. The normal indexing operation or slicing operation will not work on this dictionary. Why? Because here the dictionaries are not based on index numbers. The dictionaries are the unordered sequences. They don't have any order. Okay, they don't guarantee the elements are at that particular position. ఈ పొజిషన్ లో ఉంటాయని గ్యారంటీగా ఇవ్వలేమండి. ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ సీక్వెన్స్. ఎ డిక్షనరీ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ సీక్వెన్స్. దట్స్ వై దర్ ఇస్ నో గ్యారంటీ ఎవరీ ఎలిమెంట్ విల్ బి ఇన్ దిస్ పర్టికులర్ పొజిషన్. ఇక్కడ గ్యారంటీ లేదు కాబట్టి వి డోంట్ యూస్ ద నార్మల్ ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్ ఆపరేషన్స్ ఆన్ ద డిక్షనరీ. ఓకే, వెన్ అవర్ వీ వాంట్ యాక్సెస్ ద ఎలిమెంట్స్, we don't use indexing operation or the slicing operation. Why? Because here the dictionaries are unordered sequences. They don't depend on the position numbers. We don't know in advance what is the position number. List to tuple ankonde mana ye position lo value enter chesthe adhe position lo untundi value. The position will not be changed. Then dictionaries lo meer ye order lo enter chestaru adhe order lo store chestunnaru guarantee ledhu. It can store the elements in different order. Mana first ichin peru chevarlo store chesukovachu, చివరి ఇచ్చిన పేరు ఫస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. దాని ఇష్టం ఇంటర్నల్, ఇట్ ఈస్ అప్ టు దట్ వన్. సో ఇట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ సీక్వెన్స్. హియర్ ఇండెక్స్ నెంబర్స్ ఆర్ నాట్ దేర్. సో వీ కాంట్ యూస్ ద నార్మల్ ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్ వెన్ అవర్ వీ వాంట్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డిక్షనరీ. ఇఫ్ యూ వాంట్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డిక్షనరీ, వీ డోంట్ యూస్ ద నార్మల్ ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్. మరి ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ మీన్స్ వీ కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీస్. ఓకే, వీ కెన్ యాక్సెస్ ఎనీ వాల్యూ with the help of its associated key. By using the key, we can get the value. Like this, the syntax is dictionary underscore name of key. If you give the key, it will give the value. To access the element of the dictionary, what we have to do is we have to use the key only. There is the, okay, see, ఎవరండి ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేది? వి ఆర్ గివెన్ ఫస్ట్ కీ కామ వాల్యూ పేర్, సెకండ్ కీ కామ వాల్యూ పేర్, ఇదండి మనకున్న డిక్షనరీ ఇది. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ద మురళి, మురళి కావాలి అంటే మనకి కీ ఇవ్వాలి.
we have to give the key. If you give the key, it will give the value. Print dict of 501. Dict of 501 is the, it will print that value. Marli, see. మనకి ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ అవసరం లేదు. వీ డోంట్ యూస్ ద ఇండెక్స్ నెంబర్స్, వీ యూస్ ద కీస్. ఓకే, వీ విల్ యూస్ ద కీస్ టు ప్రింట్ ద వాల్యూస్. వెన్ అవర్ వీ గివ్ ద డిక్షనరీ, వీ యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిక్షనరీస్. నార్మల్ ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ హియర్. ఓకే, వీ విల్ గో ఫర్ ద స్లైసింగ్ ఆపరేషన్. విత్ నార్మల్ స్లైసింగ్ ఆర్ ఇండెక్సింగ్ ఇస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ వీ ఆర్ నాట్ వర్కింగ్ హియర్ బేసింగ్ ఆన్ ద ఇండెక్సెస్. వీఆర్ వర్కింగ్ హియర్ బేసింగ్ ఆన్ ద keys. Whenever we want to access elements, corresponding key has to be given. Mana age kavali ante we give like this 32. Clear? And in this way, so whenever we want to perform normal operations, indexing or slicing directly, they don't work on this one. Why? Because normal indexing or slicing is based on the index numbers, but when we come to dictionaries, there is no index numbers are there. Why index numbers are not there for dictionaries means dictionaries are unordered sequence. Strings, list, tuple, these three are ordered sequence. Mana elements ye order lo enter chesthe ade order lo untayandi. They are the ordered sequence data types. Dictionaries are unordered sequence data types. Sets to dictionaries, these are the unordered sequence data types. There is no guarantee about the order of elements. Kachithanga order untundi ante guarantee ledhu. That's why we use here key name to, whenever we want to get any value, we can get the value with the help of corresponding key. By taking the corresponding key, we can get that value here. The syntax is dictionary name of key with the help of square brackets. Dictionary name of key, by writing this one, we can access any element of the dictionary. Clear? Normally the list of tuple or strings, to access the elements, we are using indexing operation or slicing operation. Here directly we are not using the indexing or slicing on the dictionaries. Some other important operations are, what are the important operations on the keys means, the important operations are length, next inserting a new key comma value pair, modifying existing key comma value pair, deleting a key comma value pair, membership operation. These are the some important operations on the dictionaries. Okay, length operation. To know the length of the given dictionary, we use the length. Next, inserting a new key comma value pair, modifying the existing key comma value pair, deleting a key comma value pair. Next, membership operation. These are the some important operations that are on the dictionaries. Clear, Andy? Okay, we will see these operations in the tomorrow class. We will see them. Okay. Now, actually, initialization. Then, pay come. We go next class time. Outundi. Okay, we will continue that one in the tomorrow class. For today, we have seen briefly the what is a dictionary. We have seen what is a dictionary, that we have seen. Next, we have briefly seen the rules for writing keys in the dictionaries, we have seen. Next, creation of dictionaries, we have seen. Next, we have seen what are the list of operations on the dictionaries, we have seen that list. Okay, we will check and verify those operations in the upcoming class. Tomorrow class we will go to see those operations. Okay guys, this is briefly the today's class, introduction to the dictionaries. Okay Nandi? Okay, okay guys, thank you very much. Again we will meet in the tomorrow's class. Thank you.